అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి తమ ఈ బాధితుల సమస్యలు తెలుసుకుంటూ మాతో మాట్లాడడానికి శర్మిల ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు వరద ప్రాంతాల్లో ఎలాంటి స్థితి? ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. వాన పడిన వర్షం మొదలైన తర్వాత ఆ బురదకి జారి, మెట్లు జారి కింద పడితే ఈ ఫ్రాక్చర్ అయ్యింది. వీళ్ళకున్న ఇబ్బందులు, ముగ్గురు బిడ్డలు ఉన్నారు కానీ ఏ ఒక్కరూ కూడా ఒక సహాయం కూడా మాకు చేయలేదు అంటున్నారు. ఏది ప్రమాదం జరిగి కూడా కనీసం తినడానికి తిండి లేదు, బట్టలు లేవు, మేము పని చేసుకుంటే తప్ప బతకలేము. అలాంటప్పుడు ఎవరు మాకు ఏమి చేయకపోతే మేము ఎలా బతకాలి అన్నది వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి, వీళ్ళు ఎలా బతకాలి. ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు కానీ వీళ్ళకైతే సహాయం అందడం లేదు, వీళ్ళ వరకు రావటం లేదు. ప్రభుత్వం స్పందించాలి. ఇట్లా గల్లీలలో ఉన్న వాళ్లకు కూడా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. అసలు వివిధ స్థాయిల్లో అందరూ నష్టపోయారు. కొంతమంది ప్రాణాలు నష్టపోయారు, కొంతమంది ఆస్తి నష్టపోయారు, కొంతమంది పంటలు నష్టపోయారు. ఇలా రకరకాలుగా నష్టం జరిగితే ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అసలు కేంద్రంలో అధికారంలో మోడీ గారు ఉన్నదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన 25 ఎంపీల సహాయంతో. మరి ఆయన కిరీటాన్ని నిలబెడుతుంది మనమైతే, కనీసం మోడీ గారు ఒక మాట అయినా మనకు వచ్చిన ఘోర విపత్తు గురించి మాట్లాడారా? ఇది జాతీయ విపత్తు అని ప్రకటించారా? అసలు ఇంత ఘోరం జరిగింది, మేము ఇది చేస్తాము అని ఒక ప్రకటన చేశారా? ఇది చాలా బాధాకరం. మోడీ గారిని అడుగుతున్నాం, ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు? వెంటనే మా ప్రజలకు కావాల్సింది ఆర్థిక సహాయం. వాళ్ళ బ్రతుకులు మళ్ళీ నిలబడాలి. అందరూ నష్టపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాకపోతే, సహాయం చేయకపోతే ఇది ఇంపాసిబుల్ అంటున్నారు. వెంటనే సహాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా రాజకీయ పార్టీలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. శర్మిల, వైఎస్ శర్మిల ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈ ప్రతి కాలనీలో ఏ కాలనీకి వెళ్ళినా సరే విద్యుత్తు లేదని, సరైనటువంటి సౌకర్యాలు లేవని, మంచినీళ్ళు అందడం లేదని, టయానికి ఫుడ్ రావడం లేదని, కేవలం రోడ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సహాయ చర్యలు చేపడుతున్నారు తప్ప చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో ఉన్నటువంటి వారికి సహాయం చర్యలు చేపట్టేట పరిస్థితి లేదు. జాతీయ విపత్తుగా ప్రకటించాలి, మోడీ ప్రభుత్వం దిగి రావాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పంట నష్ట పరిహారంతో పాటు ఇల్లు నష్టపోయినటువంటి వారికి, అదేవిధంగా ప్రాణ నష్టం జరిగినటువంటి వారికి, ఆస్తి నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నష్టపరిహారం చెల్లించాలి. జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నారు షర్మిల. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుస్సేన్, ఆర్టీవీ, సింగనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.